రేపు 14వ తారీఖు నాడు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయం ఢిల్లీలో రేపు ప్రారంభం కాబోతున్నది। బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు రేపు వారి కార్యాలయంలోకి ప్రవేశించబోతా ఉన్నారు। కేసీఆర్ సైనికుడిగా నాకు చాలా ఆనందంగా ఉన్నది। అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి। ఇక్కడ ఎస్పీ మార్గంలోని ఒక పెద్ద భవనాన్ని తీసుకోవడం జరిగింది। రేపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు అట్లాగే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి రైతు నాయకులు అట్లాగే ఇంకా కొంత ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా రాబోతా ఉన్నారు। వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి। మనం మేమంతా కేసీఆర్ సైనికులుగా మేమంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు రేపు నిజంగా అవబోతా ఉన్నది। తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు। తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తా ఉన్నారు। ఇది ఏదో చిల్లర మళ్ళీ రాజకీయాల కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టలేదు। ఇది ఒక ఎజెండాతో ముందుకు పోతా ఉన్నది। ఇన్ని సంవత్సరాలైనా రైతుల బతుకింకెట్లా ఈ దేశంలో ఎందుకు ఇట్లా ఉన్నది? కావలసినన్ని నీళ్లు ఉన్నాయి దేశంలో, ఎందుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారు ప్రతి వ్యక్తికి? ఇంత పెద్ద దేశం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకా ఆహార ధాన్యాలు ఎందుకు మనం దిగుమతి చేసుకుంటున్నాం? ఎందుకు మనది మనం పండించుకోలేకపోతున్నాం? వీటితో భావ సారూప్యం కలిగినటువంటి జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు కార్యక్రమానికి వస్తారని చెప్పి రేపు మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 మటుకు ముహూర్తం మంచి ముహూర్తం ఉన్నది। ఆ 10 నిమిషాలలోనే ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది। మొట్టమొదటిగా మరి పార్టీ జెండాను ఎగరవేస్తారు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, తర్వాత కార్యాలయ ప్రారంభోత్సవం చేస్తారు, తర్వాత వారి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటారు। పోస్టర్లు ఫ్లెక్సీలు మరి మాకు నేను చూడట్లేదు, బహుశా వారి అమ్మానులు పెట్టుండొచ్చు, ఎక్కడైనా రోడ్ల మీద పెట్టుండొచ్చు, మేము తెలుసుకుంటాం। నాకు కూడా ఇప్పుడే సమాచారం వచ్చింది, మేము తెలుసుకుని దాని విషయం ఏందో సాల్వ్ చేస్తాం। ముఖ్యమంత్రి గారే చెప్తారు, నా పరిధిలోని అంశం కాదు। నేను కేవలం ఈ రేపు కార్యక్రమానికి నేను బాధ్యతలు చూస్తా ఉన్నాను।